హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఇంక ఈరోజు అయితే టిఫిన్ అయితే చేయబోతున్నానండి బియ్యం అయితే కొన్ని తీసుకున్నాను ఇందులో మిరపప్పు కూడా కొన్ని అయితే వేస్తున్నానండి ఇంక మొత్తం అయితే శుభ్రంగా ఏరి కడిగి అయితే నానబెట్టానండి ఒక ఐదు గంటలైతే నానబెట్టి ఇట్లా మిక్సీ అయితే పట్టేశాను చాలా మెత్తగా పెట్టానండి ఇంకా నైట్ అంతా ఉంచాను కొద్దిగా అయితే అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసి ఇదంతా బాగా ఒకసారి అయితే బాగా కలుపుతున్నానండి ఇంకా ఒకసారి అయితే బాగా కలుపుకొని దోశలు అయితే వేస్తున్నాను పిండి కాస్త అయితే పలుచగా అయిందండి ఇంకా అందులోకి అయితే తర్వాత చట్నీ అయితే చేస్తున్నాను కొద్దిగా ఏడుసెన్ పప్పులు అయితే కొన్ని తీసుకున్నానండి అందులో ఇంకా రెండైతే పచ్చిమి రూపాయలు కట్ చేసి అయితే తీసుకున్నాను ఇంక మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేస్తున్నానండి నూనె వేయలేదు ఉత్తయ్యే ఫ్రై చేస్తున్నాను ఇంకా తాలింపకైతే అప్పుడు నూనె వేస్తానండి ఇంక ఇవైతే మామూలుగా ఫ్రై చేశాను ఇట్లా నూనె లేకుండా ఫ్రై చేసినా కానీ బాగుంటుందండి చట్నీ ఇలా అయితే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేశానండి పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా ఎర్రగైనదాకా ఎర్రగా అంటే మామూలుగా కొంచెం లైట్గా ఫ్రై అయిన దాకా అయితే ఉంచాను ఇంక మొత్తం అయితే ఆరినాక కొద్దిగా మిక్సీగా మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానండి చింతపండు అయితే కొద్దిగా అంటే ఒక్క తొన అయితే వేసాను ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా అయితే మెత్తగా మిక్సీ పెట్టానండి కొద్దిగా వాటర్ కూడా వేసాను ఇంక ఇప్పుడైతే తాలింపు కోసం కొనయితే తాలింబింజలు కరివేపాకులు వేసానండి నేను ఈ మొత్తం అయితే ఫ్రై అయినాక లైట్గా ఇంకా చట్నీ అయితే అందులో వేసేసాను కొద్దిగా తగినని చూసుకొని వాటర్ అయితే వేసానండి చట్నీ అయితే కొద్దిగా ఇట్లా పలుసవి చేస్తే అండి అట్లు అందుకని నేనైతే పలుసవి చేశాను ఇంక నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇంక ఇప్పుడు అడ్లు అయితే వేస్తున్నానండి రెండు గంటల పిండి అయితే వేసాను కొద్దిగా పిండి అయితే కొద్దిగా లూజ్ అయ్యిందండి నేనైతే రెండు గంటలయితే వేస్తున్నాను అట్టు ఇంక ఇది మొత్తం అయితే నేను స్ప్రెడ్ చేయట్లేదండి ఎందుకంటే ఉంది కదా పిండి అందుకని అయితే మొత్తం ఎక్కువగా అయితే స్ప్రెడ్ చేయట్లేదు సింపుల్గా అలా తిప్పితే సరిపోయిందండి ఎక్కువ స్ప్రెడ్ చేసినా కానీ మంచిగా ఉండదని చెప్పేసి నేను ఇట్లా లైట్గా అయితే స్ప్రెడ్ చేశాను ఇంక ఇట్లా అయితే కొంచెం మందంగా అయితే వస్తుంది ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసి అటు ఇటు రెండు వైపులైతే కాల్చుకుంటే సరిపోయి ఉల్లిపాయ రాయటం వల్ల అయితే అతుక్కోకుండా బాగానే వస్తుందండి అది పాత పెనం కాబట్టి అదే కొత్తవి అయితే అట్లా రాయని అవసరం లేదు ఇంకొకసారి ఇంకో అట్టు కూడా అయితే రెండు వైపులైతే కాలుస్తున్నాను ఇట్లా మందంగా వేసానండి నేను ఎందుకంటే పిండి కొంచెం పలసగా అయిందని చెప్పేసి బాగా మందంగా అయితే వేయలేదు కొద్దిగా తక్కువ ఒక గంట పిండాను ఇంకొకటి వేస్తే సరిపోయద్దండి ఇంక మళ్ళీ ఇంకో అట్టయితే వేస్తున్నాను సింపుల్గా వేసానండి ముందర చట్నీ చేస్తే ఆ అట్లు తర్వాత అయినా పోసుకోవచ్చు కదా ఇంక అందుకని ముందలైతే నేను చట్నీ చేశానండి పిల్లలకు కూడా ఇక టైం అవుతుందని చెప్పేసి దీన్నేం కదిరించకుండా ఇంకెట్లా పైన కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకుంటే సరిపోయిందండి ఇంకా అట్టులైతే సింపుల్గా బాగా వచ్చినాయి ఇంకా పిల్లలు కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి తిని